పశ్చిమ నియోజకవర్గంలో సచివాలయం సందర్శించారు తెలుగుదేశం ఎమ్మెల్యే గణబాబు. ఈ రోజు శ్రీహరిపురం 40వ వార్డు నెహ్రూ నగర్ లో ఉన్న సచివాలయంను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాన్ని ఇల్లు లేని వృద్ధులకు, భర్త లేని వికలాంగులకు ఇస్తుంటే ఈ ప్రభుత్వం దానికి విరుద్ధంగా డిజిటల్ సర్వే నమ్ముకుని ఇల్లు లేని పేదలకు, వృద్ధులకు పెన్షన్లు తీసేయడం చాలా దుశ్చర్య అని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే విధంగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వంశీ రేవల్ల, రాము, జోగి నాయుడు, మహిళలు, కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకు కూడా జీతాలు కట్ చేయాలి, నిజమైనటువంటి లబ్ధిదారులు కట్ చేశారంటే వాళ్ళు కూడా కట్ చేసే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అధికారులు కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి నిజమైన లబ్ధిదారులు అందరికీ కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తారు. ఇది నేను డిమాండ్ చేస్తాను. చేసుకొని మీరు ఏదైతే 2000 3000 పెన్షన్ చేస్తామన్నా 250 పెంచి ఇచ్చినా ఈరోజు పెన్షను అది భారమై ఆర్థిక భారం అని తలిచి కొంతమందిని తీసేయాలనుకున్నారు. కానీ తీసేయాలనుకున్నప్పుడు ఏవైతే కుంటు శాఖలు ఈరోజు చూస్తూ ఉంటే ఒక ఆమె చెబుతుంది 5 ఎకరాలు నా పేరున భూమి ఉందంట, నాకు క్యాన్సిల్ చేశారు. ఆ భూమి ఎక్కడో చూపిస్తే వెళ్ళి వ్యవసాయం చేసుకుని నేను బతుకుతాను, నాకు పెన్షన్ అక్కర్లేదని చెప్పే పరిస్థితి వచ్చాం. 4 చక్ర వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయని చెప్పి కొంతమందికి వచ్చాయి. ఆ కారు చూపించిన ఆ కారు అద్దెకి తిప్పుతాను, మాకు డబ్బులు వస్తాయని చెప్పే మాటలు ఉన్నాయి. కొంతమంది వీకర్ సెక్షన్ ఇళ్ళు గవర్నమెంటే కట్టిన ఇచ్చిన ఇళ్లలో ఉంటే ఆ ఇంటికి పన్ను ఎక్కువ కడుతున్నారనో లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువగా ఉందనో వాళ్ళకి క్యాన్సిల్ చేశారు. ఈరోజు వాలంటీర్స్ కానీ గ్రామ సచివాలయాలు ఏవైతే వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ చాలామంది లబ్ధిదారుల విషయంలో క్యాన్సిల్ చేసిన వాళ్ళు మెజారిటీ వారి విషయంలో వీళ్ళందరూ అర్హులే, కానీ ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ఏదైతే ఒక వ్యవస్థ ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చిందో, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినాక నేరుగా లబ్ధిదారులు కానీ ఇళ్ళని కానీ వాళ్ళందరితో పరిచయాలు ఏర్పరచుకున్నాక ఆ కుటుంబ పరిస్థితులు అన్నీ అందరికీ తెలిసినటువంటి విధంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఉంది. మరి అలాంటి వ్యవస్థను కూడా ఈ ఎంపికలో, ఈ అర్హత ఎంపికలో, అర్హతలో, అర్హతని కేటాయించడంలో కానీ ఈ పెన్షన్ల లబ్ధిదారుల విషయంలో కానీ వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కనుక చేసి ఉంటే ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున క్యాన్సిల్ అయ్యి ఉండేవి కాదు. ఈరోజు ఎక్కడైనా వాలంటీర్స్ వెళ్తే మీరే పెన్షన్ క్యాన్సిల్ చేశారా అని అడిగే పరిస్థితి